ఒక నార్మల్ వీడియోకి స్లో మోషన్ యాడ్ చేసి ఒక మంచి బీజిఎం యాడ్ చేస్తే ఆ వీడియో చాలా బ్యూటిఫుల్గా అయిపోతుంది కదా సో మనకి ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో చూస్తే మనకి చాలా ఎక్కువ వీడియోస్ చాలా శాతం మనకి స్లో మోషన్ వీడియోసే ఉంటాయి ఏదైనా ఒక మంచి లొకేషన్లో నార్మల్గా తీసిన వీడియోకి స్లో మోషన్ యాడ్ చేసి ఒక బీజిఎం పెడతారు అదే చాలా చూడ్డానికి బాగుంటుంది ఓన్లీ స్లో మోషన్ అనే కాదు స్లో అయ్యి మళ్ళీ ఫాస్ట్ అవుతుంది ఫాస్ట్ అయ్యి మళ్ళీ స్లో అవుతుంది సో అలా స్లో అండ్ ఫాస్ట్ ఎలా ఎడిట్ చేయాలని చాలామంది కామెంట్ చేస్తున్నారు వాటికి సో ఈరోజు మనం అంటే ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి ఆ స్లో మోషన్ ఎడిటింగ్ అనేది మనం ఈరోజు ఒక మెథడ్ చెప్పుకోబోతున్నాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రసాద్ ఆర్ట్స్ ఫస్ట్ మనం మనకి నచ్చినట్టుగా ఒక వీడియో రికార్డ్ చేసి పెట్టుకోవాలి వీడియో ఎడిటింగ్ చూపించడం గురించి రికార్డ్ చేశాను ఈ క్లిప్ని సో మనకి నచ్చినట్టుగా ఒక వీడియో రికార్డ్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ రికార్డ్ చేసిన తర్వాత ఆ వీడియో మన మొబైల్లో స్టోర్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో విఎన్ వీడియో మేకర్ అని ఉంది కదా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి వీడియో చూసిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి అన్ని ఆప్షన్స్ని క్లియర్గా చూపిస్తాను వీడియో చూసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఓకే వీడియో విఎన్ వీడియో ఎడిటర్ అని ఉంది కదా సో ఈ యాప్ని ఇన్స్టాల్ చేశాను ఇక్కడ ఓపెన్ అయిన ఉంది కదా ఓపెన్ చేద్దాం యాప్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా న్యూ ప్రాజెక్ట్ అని వచ్చింది కదా దాని మీద క్లిక్ చేయాలి దాని మీద క్లిక్ చేస్తే మన గ్యాలరీలో ఉన్న వీడియోస్ చూపిస్తుంది సో ఇక్కడ మీరు ఏ వీడియో ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి సో నేను ఇక్కడ ఈ వీడియోని సెలెక్ట్ చేశాను కదా సెలెక్ట్ చేసి ఇక్కడ యారో మార్క్ ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే మనకి ప్రాజెక్ట్లోకి ఇన్పుట్ అయిపోతుంది సో ఈ విధంగా మనకి ప్లే చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది కదా సో మీరు వీడియోని కట్ చేసుకోవాలనుకుంటే కట్ చేయొచ్చు అంటే కరెక్ట్గా మీరు ఏ బిట్ని స్లో చేయాలనుకుంటున్నారో ఆ బిట్ వరకు మీరు కట్ చేయొచ్చు లేదా అనుకుంటే మొత్తం వీడియోని స్లో అండ్ ఫాస్ట్ చేస్తే సరిపోతుంది అనుకుంటే ఇక్కడ చూడండి కింద స్పీడ్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఇక్కడ టూ టైప్స్ ఉంటాయి కర్వ్ అండ్ రెగ్యులర్ అని ఉంది కదా రెగ్యులర్ అంటే ఈ విధంగా వన్ ఎక్స్ టూ ఎక్స్ అని ఉంటుంది కర్వ్ అయితే మీకు కరెక్ట్గా పర్టికులర్ పాయింట్ని మీరు స్లో చేయొచ్చు అనమాట సో ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా ఈ డాట్స్ ఏంటంటే ఈ డాట్ మీద క్లిక్ చేసి కిందికి లాగితే ఆ వీడియో అనేది ఆ టైంలో స్లో అవుతుంది పైకి అంటే స్పీడ్ అవుతుంది అనమాట సో కాకపోతే ఒకసారి సరిగా చూడండి ఇక్కడ ఈ డాట్స్ మనకి కావాల్సిన దగ్గర మనం పెట్టుకోవాలంటే చూద్దాం సో నేను వీడియోని ప్లే చేస్తున్నాను మనకి నేను స్లో ఎక్కడ చేయాలనుకుంటున్నానంటే చూడండి నేను గీతని జరుపుతున్నాను కదా లైన్ని కరెక్ట్గా ఆ బైక్ అనే బైక్ దూకే దగ్గర నేను స్లో చేయాలనుకుంటున్నాను సో ఎక్కడ నేను ఎక్కడ స్లో చేయాలనుకుంటున్నాను అక్కడ లైన్ అక్కడ మనకి ఆ డాట్ ఉంది కదా ఆ డాట్ని మనం లాంగ్ ప్రెస్ చేసి జరుగుతుంది ఓకే లాంగ్ ప్రెస్ చేసి నొక్కి పట్టుకొని లెఫ్ట్ కంటే లెఫ్ట్కి రైట్ కంటే రైట్కి జరుగుతుంది ఓకే కరెక్ట్గా నేను బైక్ దూకే దగ్గర స్లో చేయాలనుకుంటున్నాను ఓకే సో ఇప్పుడు నేను కిందికి డ్రాక్ చేశాను కిందికి లాగాను ఓకే మరీ లాస్ట్కి తీసుకువెళ్ళిపోతే మరీ స్లో అయిపోతుంది సో మీకు ఎంత స్లో కావాలో అంతనే మీరు కిందికి లాగాలి ఓకే సో నేను లాగాను సో లాగితే అక్కడ స్లో అయింది చూసారు కదా సో ఇక్కడ ఏంటంటే ఈ కరువు ఉంది కదా కరువు ఇంత ఎక్కువ కరువు అయింది అంటే ఫస్ట్ నుంచి మనకి స్లో అవ్వకుంటూ వస్తుంది సో పర్టికులర్ ప్లేస్లోనే మనకి స్లో అవ్వాలి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయాలి ఇక్కడ ఓకే ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే యాడ్ పాయింట్ అని వచ్చింది కదా దాని మీద క్లిక్ చేసి ఆ పాయింట్ని పైకి తీసుకురావాలి కరెక్ట్గా ఫస్ట్ ఎలా ఉందో ఆ ప్లేస్లోకి తీసుకురావాలి ఓకే అప్పుడేమవుతుందంటే మీరు చూస్తున్నారు కదా అక్కడ వరకు నార్మల్గా వచ్చి ఇక్కడ స్లో అవుతుంది ఓకే మళ్ళీ నేను ఇలా హ్యాండ్స్ ఇలా అంటున్నా కదా అక్కడ మనకి వీడియో అనేది స్లో అవ్వాలి ఓకే సో కరెక్ట్గా ఇక్కడ ఇక్కడ సో ఇప్పుడు ఈ డాట్ ఉంది కదా ఈ డాట్ మీద లాంగ్ ప్రెస్ చేశాను సో లాంగ్ ప్రెస్ చేసి మీరు చెప్పే కదా లెఫ్ట్కి డ్రాగ్ చేయొచ్చు ఆ రైట్ సైడ్కి తీసుకెళ్ళచ్చు ఓకే కరెక్ట్గా ఇక్కడికి తీసుకొచ్చి మీరు కిందికి ఈ విధంగా మనం లాగాలి ఓకే సో కిందికి డ్రాగ్ చేస్తాను సో డ్రాగ్ చేస్తే సేమ్ మళ్ళీ ఈ సైడ్ది కూడా చూడండి ఇక్కడ ఇదంతా స్లో అయిపోయింది సో ఇక్కడ మళ్ళీ నొక్కి పట్టుకోవాలి సో నొక్కి పట్టుకుంటే యాడ్ పాయింట్ అని వచ్చింది కదా దాని మీద క్లిక్ చేస్తే యాడ్ అయిపోయింది సో ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ పైకి తీసుకెళ్ళిపోయాను సో పైకి తీసుకెళ్ళిపోతే ఓన్లీ ఎక్కడైతే స్లో అవ్వాలనుకుంటుందో అనుకుంటున్నామో అక్కడే అవుతుంది ఓకే మళ్ళీ ఈ డాట్ని లాంగ్ ప్రెస్ చేసి కొద్దిగా పక్కకి కూడా జరప జరపచ్చు సైడ్కి ఓకే సైడ్కి జరపాలి ఓకే కరెక్ట్గా అక్కడ స్లో అయింది సో మీరు ఈ డాట్ని మీరు లాంగ్ ప్రెస్ చేయాలి లాంగ్ ప్రెస్ చేసి కిందికి ఆర్ పైకి జరుపుకోవాలి ఓకే మీకు ఎలా కావాలంటే అలా పర్ఫెక్ట్గా వచ్చే వరకు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా సో మనకి ఫస్ట్ నుంచి ప్లే అవుతుంది చూడండి కరెక్ట్గా బైక్ జంప్ చేసేటప్పుడు స్లో అయింది అండ్ మళ్ళీ హ్యాండ్స్ దగ్గర స్లో అయింది ఓకే సో ఈ విధంగా మీరు స్లో అండ్ ఫాస్ట్ చేసుకోవచ్చు వీడియోని చాలా బాగుంటుంది అంటే ఈజీగా ఉంటుంది ఈ మెథడ్ అనేది ఓకే ఇక్కడ రైట్ మార్క్ మీద క్లిక్ చేసి ఇంకా ఇక్కడ ఆడియో ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే మీరు ఆడి దీని మీద క్లిక్ చేసి మీరు ఈ మ్యూజిక్ మీద క్లిక్ చేస్తే మీకు మీ సాంగ్స్ ఉంటాయి కదా సో అక్కడ నుంచి మీరు డౌన్ యాడ్ చేసుకోవచ్చు మీ మొబైల్లో ఓకే ఈ విధంగా వస్తుంది ఫస్ట్ థింగ్ మర్చిపోయాను ఇక్కడ ఈ బ్లాక్ ఉంది కదా ఈ బ్లాక్ని క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ మీద క్లిక్ చేయండి ఓకే డిలీట్ డిలీట్ అయిపోతుంది ఓకే ఇప్పుడు ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది ఓకే గ్యాలరీలోకి ఇప్పుడు మీరు మీకు నచ్చిన ప్లాట్ఫామ్లో ఆర్ వాట్సప్ స్టేటస్లో అప్లోడ్ చేసుకోవచ్చు ఓకే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ హ్యావ్ నైస్ డే బై బై జై హింద్